గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం మరియు రేపల్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు పట్టం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రకట కోటయ్య 107వ జయంతి వేడుకలు రేపల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేత పరిశ్రమం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తిని ప్రగడ కోటయ్య ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని వారు చూపించినటువంటి మార్గంలో మనమందరం నడవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతు బాంధవుడు ఆచార్య రంగగారి పిలుపు మేరకు ఆ రోజున మరి భారతదేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేనేత పడుతున్న కష్టాలను చూసి సలించి ఉద్యోగాన్ని సజించి చేనేత కార్మికుల కోసం చేనేత పరిశ్రమ కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప పోరాట యోధులు. ఆయన రాష్ట్రం మొత్తం అనేక ఉద్యమాలు చేసి అట్లాగే రేపల్లె ప్రాంతంలో తెనాలి గుంటూరు మద్రాసు ప్రాంతాల్లో చేనేత సత్యాగ్రహాలు చేసి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కదిలించి చేనేత పరిరక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన చీరాల నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేసీగా రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర కేంద్ర చట్టసభల్లో చేనేత వాణిని వినిపించి ఆనాడు ఎంతో మరి ఆయన చేనేత పరిశ్రమకి అహర్నిశలు కృషి చేసినాడు. ఈరోజు చేనేత సహకార సంఘాలు మరి ఉన్నాయంటే ఆయన ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘాలు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార నూనె మిల్లులు కానివ్వండి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజుకి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయండి మరి ప్రకట కోటయ్య గారి కృషి. దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది పాదయాత్రల్లో ఈ చేనేత వర్గాల యొక్క సమస్యలను చరించి మరి ప్రకట కోటయ్య గారి యొక్క ఆలోచన విధానంతో ఈ పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశంతో మగ్గం ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు ఇచ్చి మరి ఆ మగ్గాన్ని ద్వారా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ ఉపాధి మెరుగుపరచుకోవడానికి మరి గొప్ప ఈ పథకాన్ని ఇచ్చి చేనేత హృదయాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయి